मिलेगा कि पार्लियामेंट में आके अपनी टैलेंट, अपनी जिद, अपनी लड़ाई दिखा सके। धन्यवाद अध्यक्ष, धन्यवाद अध्यक्ष महोदय जी। मैंने भारत देश में अकेली बंजारा महिला हूँ, वो मौका हमारी केसीआर साहब मुख्यमंत्री ने दिया है, उसके लिए मुख्यमंत्री केसीआर साहब से, हमारे बंजारा महिलाओं से मैं धन्यवाद देना चाहती हूँ सर। चाला संतोषंगा उंदि, नीन ओक महिला पार्लमेंट सभ्युरालुगा उन्नप्पुडे ई समयंलोने इंत प्रतिष्ठात्मकमैन 33% महिला रिजर्वेशन बिल्लु पेट्टडं, अंदुलो भागस्वाम्यं कावडं ना अदृष्टंगा भाविस्ता उन्नानु। महिला बिल्लु पेट्टडं वल्ल देशव्याप्तंगा हर्षं व्यक्तं अवुतुन्नप्पटिकी అమలు తీరులో తీసుకున్న నిర్ణయం పట్ల మహిళా లోకం కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంది సార్. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉంచుకొని అమలు పరచాల్సిందిగా కోరుతా ఉన్నాం. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందు చూపున్న నాయకుడు కాబట్టి తెలంగాణ వచ్చిన కొత్తలోనే అసెంబ్లీ జరుగుతున్న సమావేశంలో 2014 జూన్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు 33% ఇవ్వాలని, ఓబీసీ రిజర్వేషన్ బిల్లు కూడా అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయం మీ అందరూ జ్ఞాపకం చేస్తున్నాం సార్. అంతేకాకుండా భారతదేశంలోనే ఆదర్శంగా ఉండేటట్టుగా తెలంగాణలో అక్కడ మార్కెట్ కమిటీలలో మరియు లోకల్ బాడీ ఎలక్షన్స్లలో ఎంపీడీసీల్లో జడ్పీడీసీల్లో సర్పంచ్లో కూడా 50% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చి వారు మహిళా పక్షపాతిగా ఇచ్చిన సంగతి మీద జ్ఞాపకం చేస్తున్నాం సార్. అంతేకాకుండా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయడంలో కాలయాపన చేసే విధానం కాకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేసినట్లయితే ఇది కేవలం ఎన్నికల యందు కేంద్ర ప్రభుత్వం ప్రచారం కోసం మహిళా ఓటర్ల కోసం చేసిన ఎత్తుగడగా దేశ ప్రజలు దీన్ని భావించే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇదే పార్లమెంట్ సెషన్స్ అయిపోయిన తర్వాత 2024 ఎలక్షన్లో అమలయ్యే విధంగా దీన్ని చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం సార్. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ అన్ని పార్టీల వాళ్ళు ఆమోదం పలికిన మహిళా బిల్లుగా దీన్ని ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో దీన్ని అమలయ్యే విధంగా మరొకసారి కోరుకుంటూ, ప్రస్తుత జనాభా లెక్క ప్రకారమే దీని రిజర్వేషన్ ప్రక్రియను తక్షణం అమల్లో తీసుకురావాలని మహిళల పక్షాన కోరుతున్నాం సార్. వాస్తవానికి అయితే 2021లోనే సెన్సస్ జరగాల్సి ఉంది, కానీ కరోనా చేపట్టి ఆలస్యమైనందున దీన్ని తప్పకుండా ఇదే సెన్సస్ లో తీసుకొని డీలిమిటేషన్ అనే కాలయాపన చేయకుండా ఖచ్చితంగా ఈ త్వరితంగానే ఈ 2024 ఎలక్షన్లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా దీన్ని మహిళా బిల్లు రిజర్వేషన్ చేయాలని కోరుకుంటూ, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మరొకసారి తెలియపరుస్తూ, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ లో అమలయ్యే విధంగా మీరు చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం సార్.